రామి సినిమా ముచ్చట్లు అడగానికి వచ్చినా, కొత్త సినిమా వచ్చింది సరిపోదా శనివారం అని సినిమా పేరు పెట్టినరు. ఇప్పుడు మన తెలుగు సినిమాలలో అందరూ శుక్రవారం నాటి ఇడుస్తారు సినిమాలు. అరే సరిపోదా శుక్రవారం అని పెట్టుకో, శనివారం అని ఎందుకు పెట్టుకున్నావు? ఒట్టి శుక్రవారం చూస్తే సరిపోతుందా? మరి సరిపోదు కదా. సో ఏ రోజు పెట్టినా సరే మనకి సరిపోదు. శనివారం అని దానికి కథకి ఒక లింక్ ఉంది, అందుకనే పెట్టినాం. కానీ శనివారం మాత్రం చూసే సినిమా అని కాదు, ప్రతిరోజు చూసే సినిమా, అన్ని రోజులు చూడాలి. కానీ కథకి మాత్రం శనివారంతో ఒక లింక్ ఉంది. చూసినా నాకు అర్థమైంది, లింక్ ఏమన్నా అర్థమైంది నాకు. ఎందుకంటే బుడ్డరీలు ఇడిచిన రల్లా ఫోన్లా, నేను అందులో చూసిన ఈ పిల్లకి ఎప్పుడు జర బుడ్డరీలు టీజర్ అందులో చూసిన శనివారం శనివారం నీకు దేవుడు వస్తాడు పేయ మీదకి, మొత్తం చుట్టూ మాటలు పెట్టుకొని కూర్చున్నావు. శనివారం శనివారం పేమీకి దేవుడు వచ్చి ఇట్లా సిగ మూగుతున్నావు కదా, అందుకని చుట్టుముట్టు మాటలన్నీ నేసుకొని కూర్చున్నావు. అందులో చూసిన కస్త కస్త నరకుడే నరకుడు. అది కాదు, మంటలు ఎప్పుడున్నాయి? అలా బుడ్డరీలో చూసుకుని ఇప్పుడు ఒకసారి తీసి మొత్తం చుట్టుముట్టు మంటలు పెట్టలే, మంటలు పొగ పొగ కాదు మీ మంటలే మంటలే పక్క కుదు అనుకున్న శనివారం శనివారం దేవుడు వచ్చి జరి ఇట్లున్నాడు శనివారం సరిపోతే శనివారం అట్లే అనుకో, ఏదో ఒకటి అనుకున్నావు థియేటర్ కి తరా మస్తు ఖుషి నిన్ను చూడండి కాస్త తమ్మి మా తమ్ముడే రాకపోతే తమ్మి. ఇప్పుడు సినిమాలా ఒకటే కత్తి పట్టుకుని ఒక్కటే నరకుడు, ఎంతమంది నరికినను ఆ సినిమాలో? ఒక్కసారి ఇదే పని కత్తి కాదు, నువ్వు సరిగ్గా చూడలే. కత్తిపీట ఆవు కత్తిపీట మా ఊళ్ళే కత్తిపీట గది పెట్టుకుని తిరుగుతున్నావు. నాది ఇంకా అవసరం పడితే పరిస్థితుల ప్రభావం మస్తు పనులు చేయాల్సి వస్తుంది సినిమాలో. పాపం కత్తిపీట పట్టుకొని తిరిగినట్టు అనిపించింది, కత్తి దొరకక కత్తిపీట పట్టుకొని తిరుగుతున్నాను. అంతే, ఇంచుమించు అంతే. ఆ టైంకి ఏం దొరికితే అదే, యాక్షన్ కి కావాల్సింది ఎమోషన్, ఇన్స్ట్రుమెంట్ కాదు. నీకు రాయితే కూడా రాయితడికి పైపు వచ్చేటట్టున్నది అమందాస్తా రాయి అంటారు, ఇట్లా దంచేది ఉంటుంది కదా మసాలాలు దంచేది చిన్నది ఉంటది కదా అమందాస్తా రాయి, అది తీసుకొని కూడా కొట్టేటట్టు నువ్వు. అంతే, సినిమా కూడా వాడదాం. అక్క రాజమౌళి గారు స్టార్ట్ చేశారు ఈ ట్రెండ్, రకరకాల వెపన్లు. అలా మనది అలా డిజైనర్ స్టైల్ కాదు, చాలా మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండే వెపన్. ఈగలో సూది సూది వెపన్ అలా. నువ్వు రాజమౌళి సార్ సినిమాలను బాగా చూసేటట్టున్నావు ఎవరు చూడరు, మంచి చేస్తాడు సార్, పెద్ద సార్ మంచిగా. ఈగలికి పిల్లగాడు చేసిండు, అప్పటి నుండి ఈగ కాడికెంచి షురు చేసినావు, అష్టజమ్మ కాడికెంచి షురు చేసినావు, ఆడికెంచి దాకా అట్లనే ఉన్నావు అటకటే. ఇంత మారలేవు, తెల్లగొడ్డం వచ్చేసింది అక్క, వస్తే వచ్చింది పాట అది ఇట్లా అందమే. అంతేనా? నువ్వు అంటే ఏమి మారలేవు తమ్మి, ఏం తింటావు, ఏం పెడతావు మరదలు ఇంట్లో? ఇదే ఎప్పుడప్పుడు సక్కినాలు, ఇంకా రకరకాల అన్ని తింటా నేను.